హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయమని నేను అడగను. సో ఇక మీదటి నుంచి నేను కామెంట్స్ అయితే ఆపేద్దాం అనుకుంటున్నాను. ఎందుకు ఏంటి అనేది వ్లాగ్లో చెప్తాను. కామెంట్స్ అయితే ఆఫ్ చేసేస్తాను, ఏమీ అనుకోవద్దు. కొన్ని రోజులు అసలు కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది, ఎందుకు ఏంటి అనేది చెప్తాను. సో ఇంక ఇక్కడైతే ఇవాళ నేను రాగి ఇడ్లీ అయితే పెట్టాను. సో వర్షాకాలం కదా, వర్షాకాలంలో రాగి ఇడ్లీ వేడి ఏం చేయదండి. అంటే ఇది వరకు చూపిస్తే సమ్మర్లో తినొచ్చా, వేడి చేస్తుందేమో కదా అని చెప్పి ఏమీ చేయదు. సో ఇంకా చలికాలము వర్షాకాలం అయితే రాగి ఇడ్లీ హ్యాపీగా పెట్టేసుకోవచ్చు. ఒకవేళ ఎండాకాలం అయితే వేడి చేస్తుంది అనే ఒక ఫీలింగ్ ఉంటే, ఇప్పుడు వర్షాకాలమే కాబట్టి ఆయన చెక్క రాగి ఇడ్లీ పెట్టుకోవచ్చు. ఏం లేదు, రవ్వకి బదులుగా రాగి పిండి కలుపుకోవడమే అంతే. సో ఇంక ఇక్కడైతే ఇడ్లీ పెట్టేశాను. అలాగే ఇంక ఇవాళ లంచ్ బాక్స్లోకి నేను పిల్లలకైతే మినీ ఇడ్లీ తోటి చీజ్ ఇడ్లీ చేస్తున్నాను. మామూలుగా మనం చీజ్ దోశ, చీజ్ చపాతీ చేస్తాం కదా, సో అలాగే పిల్లలకి బాక్స్లోకి అయితే చీజ్ ఇడ్లీ చేస్తున్నా. అందుకని చెప్పేసి మినీ ఇడ్లీ ఉంటే, అంటే మినీ ఇడ్లీ ప్లేట్స్ ఉన్నాయి నా దగ్గర, సో అందుకని చెప్పేసి అలా చిన్న చిన్న ఇడ్లీలు అయితే పెట్టాను. ఇంకా నార్మల్గా అందరం తినడానికి తట్టు ఇడ్లీలు అయితే పెట్టేశాను అనమాట. అయితే మీరు ఎక్కువ ఇడ్లీ తింటారు కదా, సో అల్యూమినియం ఇడ్లీ పాత్ర ఎందుకు, స్టీల్ది తీసుకోవచ్చు కదా భారతి అని చాలామంది చెప్తున్నారు. నిజమేనండి, తీసుకోవాలి. అయితే ఏమైందంటే, ఈ మధ్య నేను తరచూ ఏవో ఒకటి షాపింగ్ చేస్తూనే ఉన్నా. యాక్చువల్గా నేను అలా చేయను, నాకు ఏది కావాలన్నా సరే అన్నీ ఒక రాసి పెట్టుకొని ఇయర్లో ఒక 3 మంత్స్కో 4 మంత్స్కో అట్లా డబ్బులు దాచుకొని, ఒక 5,000 or 10,000 అలా దాచుకొని ఒకటేసారి అన్నీ తెప్పించుకుంటాను. ఈ మధ్య ఏమవుతుందంటే వీడియోస్కి అవసరం పడుతున్నాయి కదా అని చెప్పేసి ఇంకా అలా చిటికి మాటికి ఏదో ఒకటి కొంటున్నా. దానివల్ల అసలు నాకు బడ్జెట్ తెలియట్లేదు, చాలా చిరాకు అయిపోతూ ఉంది. అందుకే ఇక మీదటి నుంచి అలా, అంటే చిన్నది 1,000 రూపాయలకు వచ్చేస్తుంది ఇడ్లీ పాత్ర, కానీ అలా కాదు, ఇంకొన్ని కూడా కావాలి యాక్చువల్గా. సో అన్నీ ఒకేసారి తెప్పించుకుందాంలే. అంటే మనకి చూడండి, ఇప్పుడు బిగ్ బిలియన్ డేస్ అట్లా మళ్ళీ ఇంకా ఆఫర్స్ వస్తాయి, అప్పుడైతే అప్పుడు తెప్పించుకుందాంలే అని చెప్పేసి ఇంకా అవన్నీ కూడా రాసి పెట్టుకున్నాను. ఇడ్లీ పాత్ర అవన్నీ తెప్పించుకోవాలి. ఆ తర్వాత ఇంకా చెప్పాను కదా, ఇవాళ పిల్లలకైతే మాత్రం నేను చీజ్ ఇడ్లీ అయితే చేస్తున్నాను. చాలా బాగుంటుందండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. సో కొత్త రెసిపీ. ఇంక ఇక్కడేమో ఇదిగోండి, ఇవి మినీ ఇడ్లీలు కదా. మీరు కావాలి అనుకుంటే పెద్ద పెద్ద ఇడ్లీలతో కూడా చేయొచ్చు, కాకపోతే పిల్లలు కొంచెం ఇంట్రెస్టింగ్గా తింటారు కదా అని ఇలా చిన్న ఇడ్లీలతో చేస్తున్నాను. ఒక టమాటో, ఒక ఆనియన్ అయితే కట్ చేసుకున్నా. ఇంకా మా కోసం అయితే చికెన్ చేసేసానండి. అంటే ఇప్పుడు ఒక వంట, మళ్ళీ మధ్యాహ్నం ఒక వంట ఎందుకులే అని చెప్పి ముందు రోజు నైటే చికెన్ తెప్పించేసి ఫ్రిడ్జ్లో పెట్టేశారు. నీట్గా వాష్ చేసేసి సాల్ట్ వేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే చికెన్ సాఫ్ట్ అయిపోతుంది. సో ఇంక ఉదయాన్నే నేను చికెన్ కర్రీ లాగా చేసేసాను. ఇప్పుడు మా వారికి లంచ్ బాక్స్లోకి కూడా కట్టేయచ్చు, ప్లస్ మాకు కూడా ఉండిపోద్ది కదా, అంటే నాకు మామయ్యకి కూడా చికెన్ కర్రీ ఉండిపోద్ది కదా అని చెప్పి ఇంకా చికెన్ వండేసా. మీకు చాలా వీడియోస్లో చికెన్ రెసిపీ షేర్ చేశాను కాబట్టి ఇంక ఈ వీడియోలో ఏం షేర్ చేయలేదు. సో మాకు ఇడ్లీ, సారీ, మాకు చికెన్, పిల్లలు తినరు కదా చికెను, సో అందుకని పిల్లలకేమో ఇడ్లీ అన్నమాట. సో ఇంకా చీజ్ ఇడ్లీ ఎలా అంటే, ఒక గరిటెడు కొంచెం ఆయిల్, అంటే ఒక 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులో ఫస్ట్ ఆనియన్స్ వేసేసి కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ మీకు చీజ్ నచ్చలేదు ఇడ్లీతో అనుకుంటే చీజ్ స్కిప్ చేసేయచ్చు. ఇంక ఇక్కడేమో నేను ఉల్లిపాయలు, టమాటాలు, కొంచెం కొత్తిమీర వేసుకొని ఫస్ట్ అవన్నీ కూడా బాగా మగ్గించుకోవాలన్నమాట. బాగా సిమ్లో పెట్టేసి అవన్నీ కొంచెం బాగా సాఫ్ట్ అయిపోవాలి. ఆ తర్వాత కొంచెం పసుపు, 1/2 స్పూన్ కారము, 1/2 స్పూను ధనియాల పొడి, ఆ తర్వాత మిరియాల పొడి కూడా కొంచెం వేసుకోండి. కొంచెం పసుపు వేసాను, రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకోండి. గరం మసాలా అలాంటివి అయితే ఏమి వేయొద్దు. సో ఓన్లీ ఉప్పు, కారము, ధనియాల పొడి, పసుపు అంతే. అవన్నీ వేసేసి టమాటో కెచప్ 1 స్పూన్ వేస్తున్నాను, ఎందుకంటే కొంచెం ఆ స్వీట్నెస్ ఉంటే బాగుంటుంది కాబట్టి. ఒకవేళ మీకు టమాటో కెచప్ కానీ చీజ్ కానీ నచ్చలేదు అంటే, ఈ ప్లేస్లో ఇప్పుడు కొంచెం వాటర్ వేస్తున్నాం కదా, వాటర్ వేసిన తర్వాత సాంబార్ పొడి ఉంటుంది కదా, సాంబార్ పొడి. సో ఆ సాంబార్ పొడి 1 స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ, అంటే మీరు తీసుకునే ఇడ్లీని బట్టి సాంబార్ పొడి కానీ, కొంచెం పప్పుల పొడి ఉంటుంది కదా ఇంట్లో మనం ఇడ్లీతో తింటాం కారపొడి పప్పుల పొడి, సో అది కూడా వేసుకోవచ్చు. అది కూడా వేసేసి కొంచెం బాగా గ్రేవీలాగా వచ్చాక ఇడ్లీలు మిక్స్ చేసేసుకోవచ్చు. కానీ నేను చీజ్ ఇడ్లీ చేస్తున్నాను, అందుకే కొంచెం టమాటా కెచప్ 2 క్యూబ్స్ చీజ్ అయితే వేసేసుకున్నా.
కొంచెం వాటర్ వేసిన తర్వాత చీజ్ అంతా బాగా మెల్ట్ అవుతుంది కదా. సో ఇప్పుడు ఇక్కడ ఇడ్లీ అయితే స్టవ్ ఆఫ్ చేసేసి ఇడ్లీ అంతా కూడా బాగా స్లోగా మిక్స్ చేసుకోవాలి. ఇడ్లీ అంతా ముక్కలు ముక్కలు అయిపోతే బాగోదు కదా. మీరు ఇడ్లీకి బదులుగా చపాతీ చేసుకోవచ్చు. ఈ ప్లేస్లో చపాతీలు నైట్ మిగిలిపోయిన చపాతీలు ఉంటాయి కదా, సో దాన్ని ఉదయం చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసి ఇలా ఇందులో మిక్స్ చేసుకోవచ్చు, బాగుంటుంది. నేను మామూలుగా ఇది పాస్తాలా కూడా చేస్తాను, ఇడ్లీకి బదులుగా ఉడకబెట్టిన పాస్తా కూడా యాడ్ చేస్తాను. సో అలా కూడా చేసుకోవచ్చు, మీ ఇష్టం, ఆప్షన్ అనేది మీ ఇష్టం అన్నమాట. నేనైతే ఇడ్లీతో చేశాను. ఫస్ట్ ఏంటంటే పిల్లల కోసమే చేసా, చూస్తుంటే నాకే చాలా టెంప్టింగ్గా అనిపించి చెరుకు రెండు ఇడ్లీలు తీసి పెట్టుకున్నా. అంటే 10 ఇడ్లీ పెట్టాను, ఒక రెండు ఇడ్లీ తీసి ఇంకా మిగతా 8 ఇడ్లీ అట్లా పెట్టేశాను అనమాట. నాకు చాలా నచ్చింది, కాకపోతే మళ్ళీ సెకండ్ టైం చేసుకోవడానికి నా కోసం కొంచెం బద్ధకం వచ్చింది. కానీ నేను అనుకున్నాను ఫస్ట్ ఇడ్లీని చికెన్తో తినేద్దాంలే అని చెప్పి కొంచెమే చేశా, కానీ చూస్తే మాత్రం నాకు ఆ చీజ్ నాకు బాగా నచ్చింది, వేడివేడిగా తినాలనిపించి ఇంకా అలా ఒక రెండు మూడు తీసుకొని తిన్నానన్నమాట. మీరు కూడా ట్రై చేయండి. ఆ తర్వాత ఇంకా 30 ఇడ్లీ అయితే అయిపోయింది. ఇదేంటంటే ఫస్ట్ ఇంకా పిల్లలకి మా వారికి పెట్టేస్తూ ఉన్న రసము నైట్ రసమే అన్నమాట. సో రసం ఏం పాడవ్వదు కదా, సో రసము చికెన్ కర్రీ ఇంకా రైస్ మా వారికి అయితే పెట్టేశాను. ఇంకా బాక్సెస్ అయితే ముందు ప్యాక్ చేసేయాలి. ఇంకా మా వారు ఏంటంటే బాక్స్ ఇడ్లీ కూడా బాక్స్ కట్టేయమని చెప్పారు. సో ఇంక ఇక్కడ నుంచి వ్లాగ్ అనేది మీరు చూస్తూ ఉండండి. ఈవినింగ్ నేను చికెన్ సూప్ కూడా చేశానండి. చికెన్ సూప్ అసలు ఎంత బాగుంటుందో, చాలా సింపుల్ అన్నమాట చేయడము. సో రెసిపీ చివరిలో ఉంటుంది, ఈవినింగ్ చేశానన్నమాట స్నాక్ లాగా చికెన్ సూపు. సో రెసిపీ చివరి వరకు చూడండి. సూప్ రెసిపీస్ అడుగుతున్నారు కదా, సో అందుకని చెప్పి మీతో కూడా షేర్ చేస్తున్నాను. సో ఇంక ఇక్కడైతే బాక్సులన్నీ కూడా ప్యాక్ చేస్తున్నాను. అయితే నేను కామెంట్స్ ఎందుకు ఆఫ్ చేస్తున్నాను అని మీకు డౌట్ రావచ్చు, ఏం లేదండి. అసలు ఎంత ఇరిటేట్ చేస్తున్నారంటే మా వారికి చెప్పాను. సో తను ఏమంటున్నారంటే కొన్ని రోజులు ఆఫ్ చేసేసేలే ఎందుకు నువ్వు డిస్టర్బ్ అవ్వడం అని చెప్పేసి అంటున్నారనమాట. సో దానివల్ల నేను రెగ్యులర్గా మీరు మంచిగా పెట్టే కామెంట్స్కి కూడా రిప్లై ఇవ్వలేకపోతున్నాను. అసలు కామెంట్స్ ఓపెన్ చేయాలంటే నాకు చిరాకు వస్తుంది. అలా అని అందరూ బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారని నేను అస్సలు అనునండి. నాకు 199 మంది మంచిగా కామెంట్స్ పెట్టేవాళ్ళే, ఎవరో ఒక్కళ్ళో ఇద్దరో కావాలనే టార్గెట్ చేస్తూ ఉన్నారు. నాకు అసలు ఎంత బాధ వేస్తుందంటే వాళ్ళు జోలికి వెళ్ళట్లేదు, వాళ్ళ మాటకి వెళ్ళట్లేదు, నచ్చకపోతే చూడొద్దు అని నేను 100 సార్లు చెప్తున్నా వాళ్ళు వినకుండా కావాలని చెప్పి రిపీటెడ్గా ఏదో ఒక తప్పులు ఎతుకుతూ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇక్కడ లంచ్ బాక్సులు ప్యాక్ చేస్తున్నాను కదా, ఇదిగోండి ఒకటి కిచెన్ టవలు, ఇంకొకటి నాప్కిన్. సో కిచెన్ టవల్ని నాప్కిన్ లాగా వాడకూడదు అని చెప్పి ఎక్కడైనా రాసి పెట్టిందా? ఇప్పుడు ఎల్లో కలర్ ఉంది కదా, అదే క్రీమ్ కలరు, అది నాప్కిన్. బ్లూ కలర్లో చూపించింది కిచెన్ టవల్ అట. సో కిచెన్ టవల్ని నేను పిల్లలకి లంచ్ బాక్స్లో పెడుతున్నానంట. ఇన్ని తెలిసిన నీకు కిచెన్ టవల్కి నాప్కిన్కి కూడా తేడా తెలీదా అని చెప్పి ఒకళ్ళు కామెంట్ పెట్టారు. ఇప్పుడు తెలియకపోతే దేశానికి ప్రపంచానికి వచ్చి నష్టం ఏమైనా ఉందా అండి కిచెన్ టవల్కి నాప్కిన్కి తేడా తెలియకపోతే? లేకపోతే ఏదైనా మీకు చెప్పాను ఏదైనా వీడియోలో ప్రపంచంలో అందరికంటే నేనే జ్ఞానిని, అన్నీ నాకు తెలుసు అని ఏ రోజైనా ఏ వీడియోలో అయినా నేను మీకు చెప్పానా ప్రతిదీ నాకే తెలుసు, ఎవరికేం తెలీదు, అన్ని విషయాల్లో నేను ఆరితేరిపోయాను అని చెప్పి ఎప్పుడైనా చెప్పానా? నాకు తెలిసిన దాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరు చెప్పిన వాటిని నేను, నాకు తెలియకపోతే నేను మీరు చెప్పినవి నేను తీసుకుంటాను. ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఆ రెండింటికి తేడా నాకు తెలియదు. మీ ఒకవేళ చెప్పేవాళ్ళు ఎలా చెప్పాలి, భారతి కిచెన్ టవల్స్ కదా ఎందుకు నువ్వు నాప్కిన్గా పెడుతున్నావు అని అడిగితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేనే ఉద్దేశంతో పెడుతున్నాను అని. అలా కాకుండా అన్నీ మాట్లాడతారు, అన్నీ తెలుసు, ఇవి రెండింటికి మీకు తేడా తెలీదా అంటే ఎందుకు తెలియాలి? తెలియదు. ఇప్పుడు ఏంటి, ప్రపంచానికి ఏమి నష్టం లేదు కదా, కిచెన్ టవల్స్ని వీటికే వాడాలి అని రూల్ కూడా లేదు. నేను నాప్కిన్స్ లాగైనా వాడతాను, కిచెన్ టవల్ లాగైనా వాడతాను, అది నా ఇష్టం. సో దానివల్ల అంటే నష్టం ఏం లేదు కదా, నేను అనేది అది నష్టం ఏం లేదు కదా నేను ఎలా వాడినా. సో అది పక్కన పెడితే ఇంకొకళ్ళు నెగిటివ్ కామెంట్స్ గురించి కొంచెం పక్కన పెట్టి చెప్తాను, ఉండండి ఒక్క నిమిషం. హేమ గారు, ఈ వీడియో మీరు చూస్తున్నారో లేదో నాకు తెలియదండి, దయచేసి ఒకసారి వీడియో చూడండి, వినండి. మీరు ఇప్పటికీ 5 రోజుల నుంచి నాకు వరుసగా కామెంట్ పెడుతున్నారు, ఎప్పటి నుంచి, లాస్ట్ థర్స్డే నుంచి అనుకుంటా. మీకు మీ చెల్లికి ఏదో గొడవ ప్రాబ్లం వచ్చింది, మీరిద్దరూ మాట్లాడుకోవట్లేదు. ఓకే, ఫస్ట్ థర్స్డే రోజు ఫ్రైడే రోజు నాకు కామెంట్ పెట్టారు, థర్స్డే రోజే ఏమని,
అక్క నేను ఇట్లా మాట్లాడుకోవట్లేదు, నేను మాట్లాడుకుందాం అనుకుంటున్నాను, నాకు ఏదైనా సలహా ఇవ్వండి అన్నారు. నేను ఆ రోజు మీకు కామెంట్ పెట్టా, ఏమని అంటే రిప్లై ఇచ్చా, మీకు మాట్లాడాలనిపిస్తే మాట్లాడండి సిస్టర్, మంచిదే కదా. ఒక ఒక రిలేషన్ మీరు మంచిగా మెయింటైన్ చేయాలి అనుకున్నప్పుడు, మాట్లాడాలనిపించినప్పుడు మాట్లాడేయండి. ఒకటండి, ఇప్పుడు మనకి ఒకరితో మాట్లాడాలి అనిపించినప్పుడు డిలే చేయకూడదు, ఎందుకంటే మళ్ళీ మనం ఆలోచించే కొద్దీ మళ్ళీ మనకి మన మైండ్ మారిపోవచ్చు. కాబట్టి మాట్లాడాలి, ఎవరితోనైనా గొడవ అయినప్పుడు మీకు మాట్లాడాలి అనిపించిన వెంటనే మాట్లాడేయండి. అదే గొడవ వేయాలి అనిపించింది అనుకోండి, ఒక నిమిషం ఆలోచించి గొడవ వేయాలా వద్దా అని అప్పుడు ఒక 10 రోజులు ఆలోచించండి, ప్రాబ్లం లేదు. మాట్లాడాలి అనిపించినప్పుడు మాట్లాడేయండి అని మీకు క్లియర్గా నేను రిప్లై ఇచ్చాను, చూడలేదు. ఓకే, పక్క రోజు మళ్ళీ ఫ్రైడే కూడా అడిగారు, మళ్ళీ సేమ్ నేను మళ్ళీ ఫ్రైడే కూడా మీకు రిప్లై ఇచ్చాను, మళ్ళీ చూడలేదు, వదిలేయండి. మళ్ళీ సాటర్డే రోజు వ్లాగ్లో కూడా సేమ్ ఏం పెట్టారు, నేను మీకు 2 డేస్ నుంచి కామెంట్ పెడుతున్నాను మా చెల్లెలతో మాట్లాడట్లేదని రిప్లై అడిగితే మాత్రం మీరు అసలు రిప్లై ఇవ్వట్లేదు. ఎప్పుడు చూసినా మీకు మీ యూట్యూబ్ తప్ప సబ్స్క్రైబ్ గురించి, సబ్స్క్రైబర్స్ గురించి మీకేం పట్టదా అని చెప్పేసి కామెంట్ పెట్టారు ఒప్పుకుండా. దానికి కూడా చెప్పా, సిస్టర్ నేను 2 డేస్ నుంచి మీకు రిప్లై ఇస్తున్నాను, ఒకసారి చెక్ చేసుకోండి, మీరు ఏదంటే అది మాట్లాడితే అంటే మీరు దురుసుగా ఏదైనా మాట్లాడితే మళ్ళీ మీరు సారీ చెప్పినా తీసుకోవడానికి కష్టంగా ఉంటుంది, కాబట్టి ఒకసారి మీరు వీడియోస్ చెక్ చేయండి నేను రిప్లై పెట్టాను అని పెడితే ఎవరు మళ్ళీ పట్టించుకోలే, సరే వదిలేయండి. 3 డేస్ వరుసగా రిప్లై ఇచ్చా, మధ్యలో సండే నేను వీడియో పెట్టాను కదా, మళ్ళీ మండే రోజు మళ్ళీ మీకు ఎప్పుడు చూసినా మీ చెత్త వంటేనా, మీ వంట మీ పెంట తప్ప మీకు మీకు సబ్స్క్రైబ్ గురించి పట్టదా అని మళ్ళీ పెట్టింది. దాంతో మన సబ్స్క్రైబర్స్ ఇదివరకు సాటర్డే వ్లాగ్లో కామెంట్ చదివిన వాళ్ళు ఒక 20 మందో ఎంతమందో రిప్లై ఇచ్చారు తనకి, అమ్మ ఒకసారి చూసుకో, తను మీకు చాలా రోజుల నుంచి రిప్లై ఇస్తుంది, ఒకసారి చూసుకో అని చెప్పి. హేమ గారు, నేను మీకే చెప్తున్నానండి, అక్కడ హేము హేము అని ఉంది పేరు, సో ఆ పేరు మీదే అనుకుంటున్నాను, అందుకే హేమ అని సంబోధిస్తున్నాను. సో మీరు ఒకసారి ఆ 20 మంది కామెంట్స్ పెట్టారు, ఎప్పుడు మండే పెట్టారు, అంటే మండే మీరు నాకు ఇచ్చిన కామెంట్లో 20 మంది రిప్లై పెట్టారు మీకు, ఒకసారి చెక్ చేయండి. మీరు ఎప్పుడు థర్స్డే నుంచి చూస్తే, మీరు థర్స్డే ఫ్రైడే సాటర్డే మండే ట్యూస్డే ఇలా వరుసగా 5 రోజుల నుంచి మీరు కామెంట్ పెడితే 5 రోజుల నుంచి మన వాళ్ళు కూడా ఎవరో ఒకళ్ళు చూసి దానికి రిప్లై ఇస్తున్నారు. నేను మాత్రం మండే పెట్టిన కామెంట్కి, నిన్న పెట్టిన ట్యూస్డే పెట్టిన కామెంట్కి రిప్లై ఇవ్వలేదు, ఎందుకంటే నాకు కోపం వచ్చింది. మీ వంట మీ పెంటేనా, మీ బుద్ధి బయటపడింది, ఏంటండి ఆ మాటలు, బుద్ధి బయటపడడం. ఒకవేళ నిజంగా నాకు కుదరక రిప్లై ఇవ్వలేకపోవచ్చు, అయితే నా బుద్ధి బయటపడిందా, ఏం మాట్లాడుతున్నారండి మీరు, మీ చెల్లితో మాట్లాడుకోవడానికి ఒక సలహా అడిగారు, ఇవ్వకపోతే బుద్ధి బయటపడింది, నువ్వేంటో తెలిసింది, ఇట్లా మాట్లాడతారా మీరు? ఇలా దుడుసుగా మాట్లాడడం వల్ల తర్వాత మీకు మాట్లాడాలనిపించి, మీ చెల్లితోనే కాదు ఎవరితో అయినా చెప్తున్నా నేను, మాట్లాడినా ఉపయోగం ఉండదు. ఫస్ట్ మీ నోటి దుడుసుతనం తగ్గించుకోండి. బయట అమ్మాయినైన నేనే, నన్నే మీరు ఒక్కొక్క రిప్లై ఇవ్వనందుకు ఇన్నిసార్లు మాట్లాడుతున్నారు. సో మరి మీ సొంత రిలేషన్స్లో మీరు ఎలా మెయింటైన్ చేస్తున్నారో మీ రిలేషన్ని అనేది ఒకసారి ఆలోచించుకోండి, ఎందుకంటే నేను చెప్పలేను. ఒకసారి వీడియోస్లోకి వెళ్ళి మీరు పెట్టిన కామెంట్ చెక్ చేసుకోండి. సో ఓకే, ఇది అయిపోయింది. ఇంకొక కామెంట్, నేను మా వారు బయటికి వెళ్ళామంట, సో అదేదో ఆవిడకి ఇండీసెంట్గా అనిపించిందంట, డీసెన్సీ లేదా అని ఎవరో ఒకళ్ళు మహాతల్లి కామెంట్ పెట్టింది. అందులో జస్ట్ మేము బయటకు వెళ్ళి ఏదో తాగుతూ ఒక చిన్న బైట్ తీసుకున్నానండి, వర్షంలో ఇలా బయటకు వచ్చామండి అని ఒక చిన్న వీడియో తీసుకొని బైక్ మీద వెళ్తున్న వీడియో పెట్టా. అందులో ఏమి తప్పు అనిపించిందో అంటే, హస్బెండ్తో బయటకు వెళ్ళడం కూడా తప్పంట, అదేమన్నా అంటే పిల్లల్ని వదిలేసి వెళ్ళింది అని చెప్పేసి కామెంట్. వర్షం పడుతుంది ఒకవైపు, ప్రతి మొక్కలు కొనడానికి కూడా పిల్లల్ని తీసుకొని వెళ్తారా, నేను ఆ వీడియోలో మెన్షన్ చేశాను మొక్కలు కొనడానికి వెళ్ళామండి అని చెప్పి కూడా చెప్తే, మొక్కలు తీసుకురావడమే ఆ బండి మీద కష్టం, అలాంటిది పిల్లల్ని కూడా తీసుకొని వెళ్తారా, ఏమోనండి నాకు తెలియదు, ప్రతి చిన్నదానికి పెద్దదానికి అన్నిటికీ పిల్లల్ని వేసుకొని వెళ్తారని నాకు తెలియదు. నేనేం ఎంజాయ్ చేయడానికి ఎక్కడికి వెళ్ళలేదండి, ఏదో పని మీద బయటకు వెళ్ళాం నేను మా వారు, సో అలా ఆ పని చూసుకొని వచ్చాం. సో అది పక్కన పెడితే నేనట అస్తమాను వాడేశాను, టీ ఇచ్చాను మా వారికి, టీ ఇచ్చి మా వారిని గట్టిగా వాడేశాను అని అన్నానంట, అది తప్పంట. యాక్చువల్గా నేను ఆ వీడియోలో ఆ మాట అనలేదు, ఏదో వీడియోలో ఎప్పుడెప్పుడో నేను అన్నానంట. సో ఒకటండి, నేను ఆ మాట ఎందుకు అంటానంటే, అది జస్ట్ అది నా ఊత పదం, గట్టిగా వాడేశాను అనేది సరదాగా యూజ్ చేసే వర్డ్ అది,
ఏంటంటే ఇప్పుడు మా వారు ఇప్పుడు వచ్చారండి, టీ ఇచ్చాను, స్నాక్స్ పెట్టాను, లేదా ఇంట్లో పని ఉండింది గట్టిగా వాడేశాను, అంటే ఇంట్లో పనిని మా వారు కొంచెం కాకా పట్టడానికి కొంచెం మంచిగా టీయో కాఫీయో లేకపోతే ఏదో ఇచ్చి తనకి ఇష్టమైంది పెట్టి, ఏమండి నాకు ఇంట్లో ఈ పని ఉంది కొంచెం హెల్ప్ చేయవా అని చెప్పేసి తన దగ్గర ఆ పని చేయించుకున్నప్పుడు, అది నేను మీతో షేర్ చేసుకునేటప్పుడు సరదా వేలో గట్టిగా వాడేసానండి ఈరోజు మా వారిని అని అన్నానమాట. అది తప్పట, అది ఏ విధంగా తప్పో కూడా నాకు తెలీదు. ఎందుకంటే అది బ్యాడ్ వర్డో లేకపోతే ఏదైనా ముందు మా వారే చెప్తారు, ఆ వర్డ్ యూస్ చేయకు అది తప్పుగా ప్రాజెక్ట్ అవుతుంది వినే వాళ్ళకి అని మా ఇంట్లో వాళ్ళే చెప్తారు, లేదా వేరే వాళ్ళు ఎవరైనా కూడా నాకు సజెస్ట్ చేస్తారు వారితో ఎందుకు నువ్వు ఆ వర్డ్ మాట్లాడో అది తప్పు కదా అని. ఒకవేళ నేను ఏదైనా వీడియోలో ఆ మాట మాట్లాడుంటే నాకు ఇప్పటికొచ్చి ఎవరు కూడా తప్పు భారతి అని ఎవరు కూడా నాకు చెప్పలేదు. ఒకవేళ మీకు అది తప్పు అనిపించుంటే మీరు ఇదివరకు వీడియోలోనే భారతి ఆ వర్డ్ యూస్ చేయకు అది వినడానికి బాగాలేదు అని చెప్పు ఉండొచ్చు. నేను ఎలా జస్ట్ మా ఫ్రెండ్స్తో ఎలా క్యాజువల్గా మాట్లాడతానో మీరు కూడా నా ఫ్రెండ్సే కాబట్టి అలాగే క్యాజువల్గా మాట్లాడాను. సో అది తప్పు అనిపించినప్పుడు మీరు నాకు సజెస్ట్ చేసి ఉండొచ్చు, అలా కాకుండా మీకు తెలుసా ఆవిడ టీ ఇచ్చి వాళ్ళ ఆయన్ని వాడేశాను గట్టిగా వాడేశాను అని అంటది అని చెప్పి మీకు రిప్లై పెట్టిన వాళ్ళకి తిరిగి మీరు రిప్లై పెడుతున్నారు. నేను తిరిగి ఆవిడకి కామెంట్ ఫస్ట్ నేను మాట్లాడలేదండి ఎందుకులే అని చెప్పి చాలామంది రిప్లై ఇచ్చారు, ఏం తప్పు మాట్లాడింది భారతి అని చెప్పి. అయితే తప్పేం మాట్లాడింది అని చెప్పంటే మీకు తెలుసా ఆవిడ ఇలా అంటది అది తప్ప. అయితే నేను మళ్ళీ ఆవిడకి రిప్లై పెట్టానండి. సో ఆవిడకి కూడా 20 మంది దాకా రిప్లై ఇచ్చారు. అయితే నేను ఆవిడకి పెట్టిన కామెంటు మీ అందరికి కూడా బహుశా వచ్చి ఉంటుంది, అది మీకు పెట్టింది కాదండి, జ్యోతి ఒకళ్ళు అక్క నేను మీకు సపోర్ట్గా కామెంట్ పెట్టాను, మీరు ఎందుకు అక్క అలా నాకు బ్యాడ్ నెగిటివ్ కామెంట్ పెట్టారంటే, సిస్టర్ నేను అది మీకు పెట్టింది కాదు, నాకు ఆవిడ పేరు మర్చిపోయానండి, ఎందుకంటే ఆవిడ డిలీట్ చేసేసింది. నేను ఆవిడకి రిప్లై పెట్టిన తర్వాత మొత్తం కాన్వర్సేషన్ మొత్తం ఆవిడ డిలీట్ చేసేసింది, అంటే డిలీట్ చేసే ఆప్షన్ అయితే ఆవిడకు ఉంటుంది లేదా నాకు ఉంటుంది. సో నేను డిలీట్ చేయలేదు, నేను ఆవిడకి రిప్లై పెట్టిన వెంటనే ఆవిడే డిలీట్ చేసేసింది, అంటే అందరు చూస్తారు కదా అని చెప్పి. నిజం చెప్తున్నానండి, అలాంటి వాళ్ళు సమాజానికి చాలా హానికరం. నేను ఆవిడకి ఇదే పెట్టాను, ఇదే కదండి, ఒకవేళ మీ 20 మందిలో ఎవరికైనా ఇది వచ్చుంటే నేను మిమ్మల్ని ఉద్దేశించి పెట్టింది కాదండి, నాకు చాలామంది సపోర్ట్ చేస్తూ భారతి అలా కాదు అక్కడ డీసెన్సీ లేకుండా ఏం బిహేవ్ చేసింది, ఎందుకు అలా తనని నెగిటివ్ కామెంట్స్ పెట్టి టార్చర్ చేస్తున్నారని చాలామంది నాకు సపోర్ట్గా మాట్లాడారు. చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ కూడా. అయితే ఇలాంటి వాళ్ళని మనం ఎంత రిప్లై ఇచ్చి ఎంత ఏదన్నా వీళ్ళ బుద్ధి మారదు, నిజంగానే ఇలాంటి వాళ్ళ వల్ల సమాజానికి చాలా హానికరం. ఈ యూట్యూబ్ అసలు ఎందుకు అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తుందో, బయట ఎవరైనా ఏదైనా అంటే వెళ్ళి మనం బయట కంప్లైంట్ ఇస్తాం, కానీ యూట్యూబ్లో ఒక్కొక్కరు మా అసలు ఒక యూట్యూబ్ చేసుకుంటుంటే మా మటుకు మేము పని చేసుకుంటే నచ్చితే చూడాలండి. ఒకటే చెప్తాను, నాకు కూడా యూట్యూబ్లో కొంతమందివి నచ్చవు, నేను చూడను అంతే అయిపోయింది, నాకు నచ్చే వాళ్ళవే చూస్తా, నచ్చే వాళ్ళవి ఎప్పుడైనా నాకు చూడాలి అనిపిస్తే సర్చ్ చేసి మరీ చూస్తాను, నచ్చని వాళ్ళవి ఎప్పుడైనా సజెషన్స్లో వచ్చినా డోంట్ రికమెండ్ అని ఉంటుంది అది కొట్టేస్తాను, అయిపోయింది ఇంకొకసారి వాళ్ళు నాకు రికమెండ్ చేయరు అంతే కదా. కోర్ ఉండి కామెంట్లో పెట్టి ఏదో ఒకటి బ్యాడ్ చేయాలని చెప్పి మళ్ళీ బ్యాడ్ చేయాలి వాళ్ళని అందరిలో అని చెప్పి ఏమొస్తుందండి మీకు, నాకు అర్థం కావట్లేదు. అందుకే నాకు అంటే ఇప్పుడు వీళ్ళకి భయపడి నేను కామెంట్స్ ఆపేస్తున్నానా అని మీరు అనుకోవద్దు, వాళ్ళకి భయపడి నేనైతే ఆపట్లేదు, కొంచెం మైండ్ డిస్టర్బ్డ్గా ఉందండి నాకు అసలు కామెంట్స్కి రిప్లై. చాలామంది మంచిగా నాకు రిప్లై ఇచ్చే వాళ్ళకు నేను రిప్లై ఇవ్వలేకపోతున్నాను, నాకు ఎందుకో చాలా దుఃఖం వచ్చేస్తూ ఉంది. సో అందుకని మాత్రమే నేను కామెంట్స్ ఆపేస్తాను కొన్ని రోజులు, తర్వాత మళ్ళీ నేను ఆన్ చేస్తాను. సో అది ఇక్కడ చికెన్ రెసిపీ అయితే మిస్ అయిపోతూ ఉంది. సో ఏం లేదండి, చికెన్ ఆనియన్ను ఆ తర్వాత ఒక పచ్చిమిర్చి ఈ మూడింటిని ఉల్లిపాయ పచ్చిమిర్చి ఆ తర్వాత చికెన్ని బోన్లెస్ చికెన్ని చాపర్లో బాగా చాప్ చేసేసుకొని కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆ చికెన్ అంతా కూడా కొంచెం సిమ్లో పెట్టి పచ్చివాసన పోయే వరకు అదే నీచు వాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న, అందులోనే ఒక అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాను. ఆ తర్వాత కారము ధనియాల పొడి, మనకి బయట సూప్ ప్యాకెట్స్ అమ్ముతారు కదా ఏ నార్ సూప్స్ ఏవైనా సరే 2 ప్యాకెట్స్ వేసుకున్నా, మాకు 5 మెంబర్స్కి కావాలి కాబట్టి బయట నుంచి తెచ్చుకున్న నార్ సూప్ ప్యాకెట్స్ అయితే చాలా బాగుంటాయి సూప్కి. సో ఆ చికెన్ సూప్లో నార్ సూప్స్ కూడా వేసేసి మిరియాల పొడి కారము ఉప్పు పసుపు వేసానండి, అంతే మన ఇంట్లో ఉన్న స్పైసెసే. ఆ తర్వాత చిక్కదనం కోసం ఒక స్పూన్ అంటే ఒక స్పూన్ చాలు కార్న్ఫ్లోర్ని వాటర్లో మిక్స్ చేసి వేసానండి. చికెను ఉల్లిపాయ పచ్చిమిర్చి ఆయిల్లో ఫ్రై చేశాను, ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, తర్వాత కారము
మిరియాల పొడి, ఉప్పు, పసుపు వేసి బాగా ఫ్రై చేసుకొని టమాటో కెచప్ కూడా వేసుకున్నాను. మీరు టమాటో కెచప్ తినకపోతే టమాటోస్ని మిక్సీ చేసి వేసుకోండి. వేసుకున్న తర్వాత ఉప్పు, వాటర్ అన్నీ వేసేసి మా సూప్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, సో సూప్ ప్యాకెట్స్ కూడా వేసేసాను. ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకొని 5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే సూప్లో వేసుకొని చిక్కబడిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర అయితే వేసేసాను. సో చికెన్ సూపు ఇలాంటి కామెంట్స్ వల్ల అసలు నా మెయిన్ కంటెంట్ రెసిపీస్ కూడా నేను సరిగా మీతో షేర్ చేయలేకపోతున్నాను, సారీ అండి. ఇంకొకసారి వీడియోలో ఇంకొకసారి మీ ఏదైనా వీడియోలో మీకు సింపుల్గా చూపిస్తానులేండి. సో ఇలా చికెన్ సూప్ అయితే చేసుకున్నాను. ఆ తర్వాత పిల్లలు చికెన్ తినరు కదా, సో అందుకని ఏంటంటే చికెన్ అంతా కిందకి వెళ్ళిపోయాక పైనే ఉన్న సూప్ అంతా కూడా పిల్లలకి పెట్టేశాను. ఇంకా మామయ్యకి అయితే చికెన్ వేసి ఇచ్చేసాను. ఇంకా ఇది బౌల్ వచ్చి నాకన్నమాట ఎల్లో కలర్ బౌల్లో చికెన్ అయితే వేసుకున్నాను అనమాట నాకు. సో మామయ్య తాగారు, చాలా బాగుందమ్మా అన్నారు చికెన్ తోటి సూపు. మీ పిల్లలు ఎవరైనా చికెన్ కనుక తింటే ఇంకా చక్కగా చికెన్ సూప్ ఇచ్చేసేయండి. చికెన్ తినని వాళ్ళకి ఇలా పైనే ఉన్న సూప్ వేసేయండి, రెండు చాలా బాగుంటాయి. కానీ మధ్య మధ్యలో చికెన్ తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంది, ఒకసారి ట్రై చేయండి. నేనైతే రేపటి వ్లాగ్లో మళ్ళీ వస్తాను, అప్పటి వరకు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.